తిరుపతి నగరంలో నెలకొన్న సమస్యలను ప్రజల నుండి వస్తున్న అన్ని ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను వినతులను స్వీకరించారు. తిరుపతి మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ వినతిపత్రం ఇస్తూ తిరుపతిలోని 50 డివిజన్లలో ఉన్న సమస్యలను అదేవిధంగా చెట్టుపల్లి సమస్యలను పరిష్కరించాలని కోరడంతో కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమైన ఫిర్యాదుల్లో ఎంఆర్పల్లి మున్సిపల్ పార్క్ వద్ద 4 వీధి లైట్లు వెలగడం లేదని, ఉప్పరపాలెం హర్జనవాడలో తెలుగుగంగ లైన్ వేశారు కానీ మెయిన్ లైన్కు కనెక్షన్ ఇవ్వలేదని, అదేవిధంగా యూడీఎస్ లైన్ ఏర్పాటు చేయాలని, సుందరయ్యనగర్, సప్తగిరినగర్, మధురానగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉందని, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ పేరిట నగరమంతా వసూళ్లు ఆపాలని, మహిళా యూనివర్సిటీ ముందర ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కేఎల్ వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టిబాబు, డీఈలు, సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.